everyone, this is your Mahi Shivan. Hope all are doing great. ఈ లాక్డౌన్ పీరియడ్ లో నా ఫ్రీడమ్ ఎలా ఎంజాయ్ చేశాను అనుకుంటున్నారా? ఇంకేముందండి, నన్ను కంప్లీట్ గా కిచెన్ రాబిట్ ని చేసేశారు. అదేనండి వంటింటి కుందేలు. ఏం చెప్పాలి, ఇది వండు అది వండు. వీడియో లాగా కొంచెం ఆకలి వచ్చింది చేయొచ్చు కదా. నేను వీడియో చేసుకుంటున్నాను అక్కడ. వంట చేశాక వీడియో తీసుకో. చూడండి, నేనేమో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదని నేను ఏదైనా వీడియో చేసుకుంటుంటే ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమన్నా వెరైటీగా చేయి. రోజు చేసినా చేసి లాక్డౌన్ లో బోర్ కొట్టేసింది. నేను రోజు చేసినా చేస్తున్నానా? లాక్డౌన్ లో వెరైటీ వెరైటీ ఫుడ్ చేస్తున్నాను. సరే వెరైటీ చేస్తున్నా కాదు, ఇవాళ నాకు వెరైటీ కావాలి. సరే బీట్రూట్ 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 అంటే ఆ కూర నా వల్ల కాదు, మూడు లేదు. అరే బీట్రూట్ తో నేను వెరైటీగా ఒక డిష్ ఆలోచించానరా. అది ఏంటో నేను కిచెన్ లో రివీల్ చేస్తా. కమ్ లెట్స్ గో కుక్ టుగెదర్. పదరా బీట్రూట్ దీంతో నేను ఇప్పుడు హల్వాగా చేస్తున్నాను. నన్ను చెప్పనిస్తావా? బీట్రూట్ తో నేను పూరి చేయబోతున్నాను. ఏంటి పూరి? బీట్రూట్ పూరి. బీట్రూట్ తో పూరియా? yes. ఆయన పూరి నాకు హెవీ అయిపోతున్న వల్ల కాదు, ఆయన బీట్రూట్ తో పూరి ఏంటి? హలో, మనం వాడేది ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇది రిలయబుల్ అండ్ ట్రస్టెడ్ బ్రాండ్ ఆయిల్. దీని వల్ల నువ్వు అన్నట్టు ఫుడ్ ఏమీ హెవీగా ఉండదు, చాలా లైట్ గా ఉంటుంది. అండ్ ఇందులో విటమిన్ ఎ డి ఇ ఉన్నాయి. ఇప్పుడు చేద్దామా? అంటే ఓకే నాకు. లెట్స్ డు ఇట్. బీట్రూట్ పూరి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బీట్రూట్, గోధుమ పిండి, ఉప్పు, వాటర్, ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసారు కదా. ముందుగా బీట్రూట్ ని మనం పీల్ ఆఫ్ చేసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని ఇలా మిక్సీలో వేసి ప్యూరీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ప్యూరీ రెడీ అయిపోయింది. స్ట్రైనర్లో తీసుకొని ఈ ప్యూరీని ఇట్లా వాటర్ సెపరేట్ చేసుకోవాలి మనం. చూడండి, చూసారు కదా ఇలా వాటర్. మనం బీట్రూట్ పీసెస్ మిక్సీ జార్లో వేసినప్పుడే కొన్ని వాటర్ వేసేసుకుంటే మనకి ఇలా జ్యూస్ అనేది వస్తుంది. ఇప్పుడు దీంతో మనం పిండి కలుపుతాం. హలో, ఎంతసేపు ఆ బీట్రూట్ జ్యూస్ కూర్చుంటే వచ్చి పిండి కలపండి. గోధుమ పిండిని ఇప్పుడు మనం వాటర్తో కాకుండా ఈ బీట్రూట్ జ్యూస్ ఏదైతే ఉందో దాంతో కలిపోతున్నాం. ఎలా అన్నది చూడండి. ముందుగా గోధుమ పిండి, అందులో కొంచెం ఉప్పు, సేమ్ చపాతీ పిండిలాగే కలుపుకోవాలండి. కాకపోతే మనం వాటర్కి బదులు బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాం అన్నమాట. కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అందులో కొంచెం ఆయిల్ కూడా వేయాలి. చూసారు కదా ఎంత కష్టపడుతున్నారో, అంతే టేస్టీగా ఉంటుందండి. మీరే చూస్తారు కదా. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకుంటాను. ఇప్పుడు మనం పూరి వేసుకుందాం. బీట్రూట్ అనగానే చాలా మంది తినరండి. దాన్ని మనం ఇలా ఏదో రకంగా కన్వర్ట్ చేసి పిల్లలకి కలర్ఫుల్గా తినిపిస్తూ ఉంటే వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇది మా పాపకి చాలా ఇష్టం, ఎందుకంటే నేను దానికి పింక్ పూరి అని చెప్పి తినిపిస్తూ ఉంటాను. చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. మీరే ట్రై చేసి చూడండి. ఆయిల్ బాగా వేడెక్కింది కాబట్టి ఇప్పుడు పూరి వేసేసుకుందాం. చూసారు కదా పింక్ కలర్ పూరి ఎంత బాగా పొంగిందో. చూసారు కదా పింక్ కలర్ బీట్రూట్ పూరి రెడీ. చూసారు కదా బీట్రూట్ పూరి రెడీ అయిపోయింది. ఎప్పటికైనా హోమ్ ఫుడ్ ఈస్ వెరీ హెల్తీ అండ్ న్యూట్రిషియస్ కూడా అండి. బీట్రూట్ పూరి విత్ చికెన్ కర్రీ. చికెన్ తోనే కాదండి, ఎనీ వెజిటేబుల్ కర్రీ ఆల్సో ఫైన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మా వాళ్ళు టేస్ట్ చేయబోతున్నారు. ఆయన రియాక్షన్ ఏంటో మీరు కూడా చూడండి. చూడు ఎంత కలర్ఫుల్ గా ఉందో. పౌష్టిక ఆహారాన్ని సేవిద్దాం, రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం, అలాగే మన ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేద్దాం. చాలా యమ్మీగా ఉంటుంది చూడు. యమ్మీగా ఉంది మరి. చూసారు కదండి, ఇలా
ఇలాగే బీట్రూట్ పూరి బీట్రూట్ చపాతీ ఇలా మనం ఎనీ కర్రీ తోని సర్వ్ చేసుకొని తింటే పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేక్ కేర్ గైస్ బై బై